బాగున్నారా? మేమైతే సూపర్ గా ఉన్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. మీరందరూ వినాయక చవితి చాలా హ్యాపీగా బాగా చేసుకున్నారు అనుకుంటున్నాం. మేము కూడా బాగా చక్కగా చేసుకున్నాము. అయితే ఈ రోజు అందరికి మీ అందరి కడుపుబ్బా నవ్వడానికి చక్కగా ఒక చిన్న కామెడీ స్కిట్ చేద్దాం అనుకుంటున్నాం. చూసి ఆనందించండి. హనీ, నీలో మంచి టాలెంట్ ఉంది కదా, చక్కగా యాక్టివ్ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు కదా. మరి నాకు చాలా యాక్టింగ్ వచ్చు, మళ్ళీ నన్ను ఎందుకు యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేయరు? ఏంటి, నీకు అంత బాగా యాక్టింగ్ వచ్చా? మరి నాకు తెలీదు. మరి అయితే నేను ఒక్క డైలాగ్ చెప్తాను, ఎమోషనల్ గా చేసి చూపించు. ఏంటి పెద్ద డైలాగ్ ఏం కాదు, అది అమ్మా అని ఎమోషనల్ గా నా మనసంతా కరిగిపోయేటట్లు చేసి చూపించు, చాలా సరిపోద్ది. నేనేమో మహానటి సావిత్రి గారిలా చేద్దామనుకుంటే నువ్వేమో అమ్మా 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 అని చేయమని చెప్తున్నావు. నేను అమ్మ 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 అని ఏదో నువ్వు అన్నట్లుగా చేయమని చెప్పలేదు. నేను నా మనసు కరిగిపోయేటట్లు అమ్మా అని ఎమోషనల్ గా చేయమన్నా, నువ్వు ఏదో బయట ఇచ్చేసినట్టు అమ్మ 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 అంటున్నావు. అలా కాదు, ఎమోషనల్ గా చెప్పు. కాదు, నేను అంటే నువ్వు మహానటి సినిమాలో సావిత్రి రేంజ్ లో చేద్దాం అనుకుంటున్నా కదా, అంటే మహానటి సినిమాలో ఒక కంటి నిండి కన్నీరు బొట్టు కాల్చిన గురువు గారు, రెండు కళ్ళల్లో కన్నీరు బొట్టు కాల్చిన, లేదా ఒక కంటిలో రెండు కన్నీరు బొట్లు కాల్చారా అన్న డైలాగ్ సన్నివేశం ఉంటుంది, అది చేద్దాం అనుకుంటున్నావా? అయితే చేసి చూపించేది చూస్తాను. అమ్మా అమ్మా ముక్కు చూడు. అది సంగతి, కన్నీరు కాల్చమంటే ముక్కులన్నీ కాల్చాం, ముక్కు నుంచి కాల్చావా? గొప్ప హని చంపింది. ఇగోండి ఇలా ఉంటది, మహానటి సావిత్రి రేంజ్ లో చేస్తారంది, ముక్కు నిండి కాచింది హాని, ఇలా ఉంటదండి సంగతి. సరే ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా నవ్వుకున్నారు అనుకుంటాను. చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా మంచి కామెడీ, ఇంకా మంచి మంచి కామెడీ స్కిట్స్ చేద్దాం అనుకుంటాను. అప్పటి వరకు బాయ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్. నమస్తే.